వనపర్తి జిల్లాలో వేరుశనగ పంటను సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ మొత్తంలో ధర లభిస్తుందని వనపర్తి జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయ సంచాలకులు బి పూర్ణచంద్రారెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలు. వనపర్తి జిల్లాలో 48,243 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశారని, ఇది రాష్ట్రంలో అత్యధికంగా వేరుశనగ సాగు చేసే జిల్లాలలో వనపర్తి జిల్లా రెండోదని జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయ సంచాలకులు బి పూర్ణచంద్రారెడ్డి తెలిపారు. 130,000 ఎకరాలలో అన్ని పంటలు సాగు చేశారని ఆయన తెలిపారు. జిల్లాలోని 158,069 మందికి 172 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయని ఆయన వివరించారు. దీంట్లో ప్రధానంగా వర్షాకాలము ఏమీ పంట వేసుకోకుండా ప్రధానంగా రబీ మీద ఆధారపడిన పంట ఇక్కడ వేరుశనగ అతి ప్రాముఖ్యమైన పంట. వేరుశనగ దాదాపుగా 48,263 ఎకరాల్లో రాష్ట్రంలో రెండో స్థానంలో ఈ జిల్లాలో వ్యవసాయ వేరుశనగ పంట సాగు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వేరుశనగకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కనీస మద్దతు ధర ఏదైతే ఉన్నదో 5,550 క్వింటల్ మద్దతు ధర కాకపోతే వనపర్తిలో ఎంతో రైతులకు మేలైన ధరలు లభించడం జరుగుతుంది. దాదాపు సగటున ప్రతి రైతు కూడా 6,000 పైసలకు లభించడం జరిగింది. అదే ఎక్కువలో ఎక్కువ దాదాపు 8,300 రూపాయల వరకు కూడా ఒక క్వింటల్ కూడా ధర లభించడం జరిగింది. అదే వనపర్తి జిల్లాలో పండించిన పంట ముఖ్యంగా ఏంటంటే అఫ్లోటాక్సిన్ అనే శిలీంధ్రను రహిత వేరుశనగగా అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నది. అయితే ఇక్కడ పండించిన పంటలో అఫ్లోటాక్సిన్ అనే శిలీంధ్రము కలిగి ఉండదు కాబట్టి ఎక్స్పోర్ట్ కు ఇదే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పండించిన పంటకు ఇంత ఎక్కువ ధర లభించడం కూడా ఒక ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ కాకుండా ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి కానీ వివిధ రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎక్కడైనా వేరుశనగ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వనపర్తి మీద ఆధారపడి దాదాపు బయట నుంచి వచ్చే ట్రేడర్స్ కూడా ఇక్కడ వనపర్తి మీద ఆధారపడి వేరుశనగను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని రైతులకు సూచిస్తున్నారు. వనపర్తి జిల్లాలో రైతులు ఇప్పటికే కొంత మటుకు వేరుశనగ వైపు మినుము పంట వైపు మొగ్గు చూపుతున్నారు. కనీస మద్దతు ధర 5,550 రూపాయలు కాగా ఇక్కడ 8,300 వరకు కూడా వేరుశనగ అమ్ముడవుతోంది. రైతులకు మంచి గిట్టుబాటు కలుగుతోంది. ఇలాంటి పంట వైపు మరింత మంది రైతులు ఆసక్తిగా చూస్తున్నారు. బాలస్వామి మల్యాల, దూరదర్శన్ ప్రతినిధి, వనపర్తి జిల్లా.